Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇలాంటి మాటలతో జగన్ను పవన్ దించేస్తారా? జనసేన అంటే అభిమానం ఉన్నవారు కూడా ఇదే ప్రశ్న సంధిస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యకర్తలు నేతలతో మంగళగిరిలో భేటీ అయ్యారు. రాజకీయ వ్యవహారాలపై 2 రోజుల పాటు చర్చ పెట్టారు. ఈ క్రమంలో పవన్ మాట్లాడుతూ 2024లో జనసేన అధికారంలోకి వచ్చి తీరుతుంది, ఇది శాసనం అని వ్యాఖ్యానించారు. దీనికి కార్యకర్తలు ఏలలో చప్పట్లతో మోత మోగించారు. ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ సీన్కు వచ్చినంత ఉత్సాహం వచ్చింది. కట్ చేస్తే ప్రసంగం అయిపోయింది. మరి పవన్ ఏం చెప్పారు అంటే ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. వచ్చే ఎన్నికలలో వైసీపీని ఓడించడమే ధ్యేయంగా జనసేన ముందుకు వెళుతుందని చెప్పిన పవన్ దీనికి అనుసరించే మార్గం ఏంటనేది మాత్రం చెప్పలేకపోయింది. పోనీ ఇది మీడియా సమావేశం కాదు కదా చెప్పడానికి, కార్యకర్తల సమావేశం, పైగా జనసేన రాజకీయ వ్యవహారాల సమావేశం. దీనిలోనే కదా ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలి అనే విషయాలపై కూలంకషంగా చర్చించుకుని నాయకులను ముందుకు నడిపించేది. కానీ పవన్ ఈ కరను వదిలేసి శాసనాలపై సాము చేశారనే వాదన వినిపిస్తోంది. కేడర్ లేని పార్టీ ఏదైనా ఉంటే అది జనసేనే. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి మొహమాటం లేదు. క్షేత్రస్థాయిలో పార్టీని పుంజుకునేలా చేయాలి, సభ్యత్వాలు నమోదు చేయాలి, ముఖ్యంగా బూత్ స్థాయిలో బలమైన వారిని నియమించాలి. మరో 7.5 నెలల్లో ఏపీ సమరం ఠారెత్తనుంది. ఈ నేపథ్యంలో బలమైన వ్యూహాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలి. ఇవన్నీ ఇలా ఉంటే గ్రామస్థాయిలో పార్టీని పటిష్టం చేయడం మరింత కీలకం. గత ఎన్నికలను తీసుకుంటే గ్రామీణ స్థాయిలోనే ఎక్కువగా ఓట్లు నమోదయ్యాయి. ఇక్కడ ఓటింగ్ శాతం 64 ఉంటే పట్టణాలు నగరాల్లో 52% ఉంది. దీనిని బట్టి గ్రామీణ ప్రాంతాల్లో జనసేన పుంజుకోవాలి. మరి ఈ దిశగా పవన్ ఏదైనా ప్లాన్ చేశారా అంటే లేదు. కేవలం ఆయన చెప్పింది ఏంటంటే వైసీపీ నేతలపై తిరగబడండి, నేను చూసుకుంటాను అనే. అంతేకాదు ఎక్కడికెక్కడ ప్రభుత్వ విధానాల్లోనే లోపాలను ఎత్తుచూపాలన్నారు. మంచిదే, అయితే అసలు ఇన్ని చేసినా రేపు పవన్ చేసిన శాసనం అమలు కావాలంటే బలమైన కేడర్ ఉండాలి కదా. కానీ ఇవేవీ లేకుండా పవన్ ఏం చేసినా ప్రయోజనం ఏంటి అనేది జనసేనలోనే గుసగుస వినిపిస్తోంది. ఇక పవన్ చేస్తానని తర్వాత వాయిదా వేసిన బస్సు యాత్ర పైన ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇది కూడా జనసేన నాయకులకు వెలితిగానే అనిపించడం గమనార్హం.